చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారిపోతున్నాయో ఓ పక్కన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఇంకా కూడా తెలంగాణ మీద పెత్తనం చేసే వ్యవస్థ కొనసాగుతుంది అంటూ కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి పదే పదే వాదిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది నిజమా కాదా అసలు పేపర్లలో ఎలాంటి వార్తలు వచ్చాయి నిజమైన వార్తలు రాసారా లేకపోతే కరపత్రాలల్లా మారిపోయాయా లేకపోతే బానిస బ్రతుకులు ఇంకా బ్రతుకుతున్నాయా నిజమైన జర్నలిజానికి ఊపిరి పోసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకుందాం రైట్ ఇక ప్రధానంగా మన పేపర్ చూసుకుందాం ప్రజలు వెలుగు దినపత్రిక ప్రధానంగానే ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశం జనవరి పద్దెనిమిది నుంచి రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా ప్రారంభం పరీక్షల కోసం పదిహేను వందల బృందాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలైట్ చేసింది ఈడ గిన్నిస్ బుక్ లోకో లేకపోతే ఇంకా దేనికో ఎక్కాల్సిన అవసరం లేదు పేద ప్రజలకు సరైన వైద్యం అందితే చాలు అనేది తెలంగాణ సమాజానికి సంబంధించి కాదంటే ఇది కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు ఏ విధంగా వచ్చిందో అట్లనే గినీస్ బుక్ రికార్డులో ఏం చేయాలంటే దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఒక మూడు లక్షల కొలువుల భర్త లేకపోతే ఐదు లక్షల కొలువుల భర్తో చేయరి అట్లా చేస్తే నిజంగానే ఉంటాయి ఇది మంచి కార్యక్రమం ఇంకా చేయాలి హైదరాబాద్ను టాప్ ట్వంటీ ఫైవ్ లోకి ఒకటిగా చేస్తాం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరాలలో మౌలిక వసతుల కల్పన ఓ సవాల్ మురుగునీరు వంద శాతం శుద్ధి శుద్ధీకరణకు కృషి వారసత్వ కట్టడాలకు పూర్వవైభవం తెస్తామని వెల్లడి సంక్రాంతి నాటికి డబల్ లబ్దిదారుల గుర్తింపు సిరిసిల్ల జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి కె తారక రామారావు సంతృప్తి స్థాయిలో ఇండ్ల మంజూరులో అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది హైదరాబాద్ ను టాప్ ట్వంటీ ఫైవ్ లోకి ఒకటిగా చేస్తామంటూ కూడా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన వ్యాఖ్యను అయితే మనం చూసినాం రైట్ ఇక పదహారు వేల తొమ్మిది వందల నలభై పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక కాంగ్రెస్ ను ఊడ్ చేస్తుందా అంటూ కూడా ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకంటే గుజరాత్ లో హోరీ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశం అంత రేవంత్ ఇష్టమైన సీనియర్లకు సంబంధించి ఇంకా గుర్రుగా ఉన్న వ్యవహారానికి సంబంధించిన అంశాన్ని పొందం ప్రభాకర్ గాని బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆ ఒక గాల్చిపోయింది ఇక సోషల్ ఫోకస్ కూడా 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 సంబంధించి చేసిన అంశాన్ని చూస్తున్నాం ఇక బైన్సాను మైన్సాగా మారుస్తాం అధికారంలోకి రాగానే దత్తత అల్లర్ల బాధ్యతలపై కేసులు ఎత్తేసి ఉద్యోగాలు ఇస్తాం కేసీఆర్ కి ఇక మూడింది వచ్చేది బీజేపీ సర్కారే ప్రజా సంగ్రామ యాత్ర సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెయ్యి మంది కేసీఆర్లు కేసీఆర్ చెప్పు చేతలలో పోలీసులు అంటూ కూడా ఈటల రాజేందర్ సంబంధించిన ఆ వ్యవహారానికి కూడా చూస్తున్నాం మొత్తానికి భయంసాను మైసాగా మారుస్తాడట అధికారంలోకి రాగానే దత్తత గ్రామంగా తీసుకుంటాడట ఇదే బండి సంజయ్ అన్న అన్నయ్య నీకు ఒక చిన్న సలహా అన్నయ్య ఎందుకంటే కరీంనగర్ ఎంపీ పార్లమెంట్గా గెలిచినావు కదా అక్కడ చాలా గ్రామాలు కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు దత్తత తీసుకుంటారు ఆఖరికి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఆ డాక్టర్లు కూడా దత్తత తీసుకుంటారు మీరు కూడా దత్త తీసుకొని చేయండి అన్న ఇక ప్రైవేటు బీమా కార్పస్ ఫండ్ ఉద్యోగ ఉద్యోగుల ఆరోగ్య పథకాలలో భారీ సంస్కరణలకు యోచన అంచు కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక మూడు ప్రాజెక్టులు ఆ టీఎస్సీ లైన్ క్లియర్ అంచు కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక పేదల బియ్యం ఫర్ సేల్ రేషన్ డీలర్ల నుంచి మిల్లర్ల వరకు అక్రమ దందా ప్రతి నెల వందల కోట్ల వ్యాపారం వేలి ముద్ర వేయి పైసలు తీసుకో అంటున్న డీలర్లు కిలో బియ్యాన్ని ఎనిమిది రూపాయల వరకు కొనుగోలు ఇచ్చి చేస్తున్న పరిస్థితి డీలర్లకు సంబంధించి ఆ మహిళా గ్రామ గ్రామాలలో మహిళల నుంచి పది రూపాయలకు కొంటున్న దళారులు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఓ గ్రామంలో అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేస్తుంది ఈ అంశానికి సంబంధించి నేను చెప్పనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కంట్రోల్ బియ్యం అంటారు తెలంగాణ భాషల ఊళ్ళల్లో అయితే లేదా దొడ్డు బియ్యం అంటారు ఈ రెండు అంశాలు తెలుసు పేద ప్రజలకు సంబంధించి ఒక ఐదు పర్సెంటేజ్ తింటే తొంభై ఐదు పర్సెంటేజ్ మిల్లల్లో పోతున్నాయి మీరు గ్రామాలలోకి వెళ్ళండి బియ్యం కొంటాం బియ్యం కొంటాం ఏం చేస్తారా అంటే మీరు ఫార్మర్లకు అదేంటి కోళ్ళ ఫామో పందుల ఫామో దేనికో తీసుకెళ్తారు పది రూపాయల కిలో కొంటాలు పేదలకు సంబంధించినవి ఈ ఒక్కటి ఎత్తేయాలి లేదా నిజమైన లబ్ధిదాలను మాత్రమే గుర్తించి ఇవ్వాలి లేకపోతే ఇది ఘోరంగా జరుగుతుంది ఒక పెద్ద దందా జరుగుతుంది ఇది వంద కోట్లే అని మీరు అంటారు కానీ నేను దాని ఒక రెండు వేల కోట్లు చేస్తా రెండు వేల కోట్ల దందా జరుగుతాం ప్రతి నెల వంద కోట్ల వందలలో ఒక వ్యాపారం కాదు అది వేల వేల కోట్లల్లోనే వ్యాపారం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి నిజంగా నాకు తెలిసైతే చాలామంది తినట్లే నేనైతే తినట్లే నాతో పాటు చాలామంది కేవలం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రజలనే అయినా ఈ కాలంలో మాత్రం ఎక్కువ తినట్లేదు అది అయితే వాస్తవం ఇక షర్మిల అరెస్ట్ సుషి కదా ఇది మన పత్రిక మూల కేసు పడేసినాం బరాబరేస్తాం మనది తెలంగాణ మనది జాగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి నేను అనట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు ఒకటే ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులో ఇక్కడ కుట్రలు చేసి సీఎం కుర్చీని ఎవరైతే లాగుదామని ప్రయత్నం చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతాను నాకు ప్రజల గురించి లేదు ప్రజలు మేమంతా ఒకటే కాదంటలేను షర్మిల అరెస్టు బెయిల్ ఆద్యంతం ఉద్రిక్తం ఉత్కంఠ తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు కారు దిగేందుకు షర్మిల ససేమిరా క్రేన్ సహాయంతో ఆమెతో పాటు కారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు పంజాగుట్ట పిఎస్ లో షర్మిలపై తొమ్మిది సెక్షన్ల కింద కేసు అరెస్టు నాంపల్లి కోర్టులో హాజరు బెయిల్ మంజరు రైట్ దీని గురించి మాట్లాడాలి నేను నేను కొన్ని కేసులను చూసిన నాకు ఎదురైన కొన్ని కేసులలో దాదాపుగా ఎన్ని కేసులు అంటే ఒక ఇరవై ముప్పై కేసులను చూసిన కోర్టు టైం అయిపోయింది సాయంత్రం ఐదు దాటింది పోలీసు వాళ్ళు అందుబాటులో లేరు డ్యూటీలు ఎవ్వరు లేరు జడ్జి అందుబాటులో లేరు మరి ఉన్నోళ్ళకి వాళ్ళకి ఎట్లు ఇతరే కోర్టులు తెల్లారి ఇది అరెస్ట్ చేసేళ్ళు కదా నైట్ ఉండనిచ్చి తెల్లారి బోలేము అదే కోర్టు సామాన్యుడి కొనియాం ఏంది రాజకీయ నాయకులకు డబ్బున్నోళ కొనియామా ఇది రాజ్యాంగం ఇదెక్కడి రాజ్యాంగం అంటాను ఇప్పుడు సామాన్యుడు పోతేనేమో అరెస్ట్ అయినాక కేసు ఫైల్ అయిందే నువ్వు రేపు రాయి ఇలా కోర్టు ఉండదు అంటారు కదా అంత అత్యవసరంగా ఏంది రాజకీయ నాయకులకు ఇది బాగా అలవాటైపోయింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంజూరు అరెస్ట్ అయినాక పలు సెక్షన్ల కింద పెట్టారు కదా త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రిబుల్ త్రీ ఇంకేదో సెక్షన్ల కింద పెట్టిరు కదా ఆ సెక్షన్ల కింద పెట్టినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్గానే ఉండాలి అంటే సామాన్యుడికి మాత్రం కోర్టు సమయం అయిపోయింది ఇప్పుడు అడ్వకేట్ ఉండరు పోలీసు అందుబాటులో లేరు ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు కదా కాకమ్మ కథలు మరి వీళ్ళకి ఎట్లు ఇస్తారు ఆ వీళ్ళు ఏం తప్పు చేయలేదు అది తప్పు కాదా అంటే సామాన్యుడు ఇక్కడ ఇక్కడ జూడ్రీ రాజ్యాంగం ఎట్లున్నదంటే చట్టం చుట్టం అయిపోతుంది డబ్బున్నోడికి రాజకీయ నాయకుడికి వత్తాసు వలుకుతుంది నిన్ననే చూసినాం సిబిఐ లాంటి ఏంది సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని జేబు సంస్థలుగా మారిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏది ఇక్కడ ఐటీ సంస్థలకు సంబంధించిన సిట్టు దర్యాప్తులకు సంబంధించి ఇక్కడ జేబు సంస్థలుగా మారిపోయినాయనే పరిస్థితి మొత్తానికి ఏం జరుగుతుందంటే అంటే డబ్బు ఉంటే చాలు అధికారం ఉంటే చాలు నీకు బేలు క్షణాలలో వస్తుంది ఇదే ట్యాగ్లైన్ ఇక నుంచి ఎందుకంటే ఒకే సామాన్యుడికి సంబంధించి అరెస్ట్ అయితే సాయంత్రానికి సంబంధించి ఇక పోలీస్ స్టేషన్ దేంట్లో పడ లేకపోతే ఆమె ప్రజలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లె లేకపోతే ప్రజలకు పబ్లిసిటీ కలిగిన ఒక మాజీ ముఖ్య అయితే మాకేంది ఇది ప్రజాస్వామ్య దేశం అందరం సమానమే ఏ ఏ కోర్టు చెప్పింది ఏ నేస్తానని చెప్పిందా నీకు అరే ఇష్టం బేల్ అరెస్ట్ అంటే ఇష్టం ఏ నాటకం ఇదంతా మరి మరి మేము కూడా చెప్తాం ఒక నాలుగు కార్లు తీసుకొచ్చి మేము కూడా ప్రయత్నాలు ఇవ్వకుండా మాకు కూడా నైటే బెయిల్ ఇయ్యాలి తీసుకురామా ఒక్కొక్క ఎట్లా అంటే ఎవరిని ఇష్టం ఉన్నట్టు ఇలా భారత రాజ్యాంగం ఉందో లేకపోతే వీళ్ళ రాజకీయ నాయకుల రాజ్యాంగం ఉందో అర్థం కాదు చెయ్యి